నమస్తే నా ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చిన గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేయండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటాయి ఇక శ్రీ శార్వరి నామ సంవత్సరం మేషరాశి ఫలితాలు వారికి లాభ నష్టాలు తెలుసుకోండి శ్రీ శ్రీశార్వరి నామ సంవత్సరం మేషరాశి వారికి అంటే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినవారు అలాగే భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుట్టిన వాళ్ళు అలాగే కృత్తిక నక్షత్రం ఒకటో పాదం ఇవి మేషరాశికి చెందుతాయి ఈ మేషరాశి వారికి ఈ శార్వరి నామ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మార్చి ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఒకటి మాసపు అమావాస్య వరకు శ్రీశారవరి నామ సంవత్సరం ఆదాయం వీటికి ఐదు అలాగే ఖర్చు కూడా వీళ్ళకి ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ సంవత్సరం ఈ రాశి వారికి స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా భాగ్యాధిపతి అయిన గురువు అలాగే వేయాధిపతి అయిన గురువు రాజ్యస్థానంలో సంచరించడం వల్ల అలాగే శని కూడా రాజ్యస్థానంలో ఉండటం వల్ల అంటే పదవ స్థానంలో ఉండటం వల్ల ఈ సంవత్సరం వీళ్ళకి చాలా యోగదాయకమైన సంవత్సరం అని చెప్పాలి గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం వీళ్ళకి చక్కటి పరిస్థితులు మెరుగుపడతాయి గత సంవత్సరంలో ఏ పని చేసినా పూర్తి కాకుండా మిగిలిన పనులు ఈ సంవత్సరం చేస్తే ఆ పనులు విజయవంతం అవుతాయి వీరికి ఆదాయం అలాగే గౌరవంకి ఎటువంటి లోటు ఉండదు ఈ సంవత్సరం గత సంవత్సరంలో సాధించాలి అని ఆలోచించి ఆ పనులు సగంలోనే ఆగిపోయినవి ఈ సంవత్సరం వీళ్ళకి పూర్తయ్యి మంచి లాభాలు వస్తాయి అలాగే రాజకీయం వ్యవసాయదారులకి అధికార వర్గీయులకి చక్కటి లాభదాయకమైన సంవత్సరం అనే చెప్పాలి మంచి పేరు ప్రఖ్యాతలు కూడా వస్తాయి ఈ సంవత్సరం నూతనమైన అంటే ఈ సంవత్సరం వీళ్ళు ఏదైనా కొత్తగా ఆలోచిస్తే ఆ ఆలోచించిన పనులు వీళ్ళు విజయవంతంగా సాధిస్తారు ఒకవేళ వీళ్ళు గృహం కట్టుకోవాలి అనే ఆలోచనలో ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం వీళ్ళు గృహం కట్టగలరు గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా చేస్తారు అలాగే శుభకార్యాలకి హాజరవుతారు హాజరైన శుభకార్యాల వల్ల వీళ్ళకి మంచి కార్యాలు కలిసి వస్తాయి అలాగే నూతనమైన బంధువులు కూడా వీళ్లకు పరిచయం అవుతారు ఈ రాశి వాళ్ళు నూతనమైన వ్యాపారం మొదలు పెట్టాలి అని ఆలోచించిన వారు ఈ సంవత్సరం వ్యాపారాలు చేస్తే మంచి లాభాలు వస్తాయి అలాగే ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం కూడా ఉంది చేసే పనులు ఎందు అన్ని వర్గాల వారికి విశేషంగా లాభాలు వస్తాయి ఎందుకంటే దశమ స్థానం రాజ్యస్థానంలో గురువు శని బలంగా ఉండటం వల్ల వీళ్ళు చేసిన ఏ పనైనా విజయవంతం అవుతాయి ఈ రాశి వారికి సెప్టెంబర్ ఇరవై తర్వాత రాహువు వృషభ రాశిలోకి మారటం వల్ల అలాగే కేతువు వృచ్చికంలో అనగా అష్టమ స్థానంలో మారటం వల్ల వీరికి మాట తీరులో కొంచెం కోప స్వభావంతో మాట్లాడటం ఒక తెలియని ఆందోళన లోపల భయంతో మనిషి కొంచెం అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది ముందే ఆరోగ్యంగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈ మేషరాశి వారు ఈ శార్వరి నామ సంవత్సరంలో అయినా గురు శని బలంగా ఉండటం వల్ల వీరికి ఎంతటి సమస్యలైనా మబ్బులు విడిచినట్టు విడిచిపోయి చక్కటి ఆరోగ్యం అలాగే ప్రతి కార్యంలోనూ వీళ్ళకి విజయం లాభం కలిగి తీరుతుంది ఇక మేషరాశి వారి ఉద్యోగులు చేసే వాళ్ళకి ఈ సంవత్సరం అంటే ప్రభుత్వ ఉద్యోగులు చేసేవారికి కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం చేసేవారికి వీళ్ళకి ఇంక్రిమెంట్లు పెరిగే అవకాశం ఉంది అలాగే ఈ సంవత్సరం వీళ్ళు కోరుకున్న చోటికి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పై అధికారులు మీ మాటకి విలువనిస్తారు అలాగే మీరు ఇచ్చిన సలహాలు కూడా పాటిస్తారు ప్రభుత్వ ఉద్యోగులు ఈ సంవత్సరం మీరు ఎన్నో సంవత్సరాలుగా వాహనాలు కొనాలి అనుకుంటున్న వారు నూతన వాహనాలు కొంటారు అలాగే గృహం కట్టాలి అనుకొని కూడా ఆగిపోతున్న వాళ్ళు ఈ సంవత్సరం గృహ నిర్మాణం మొదలు పెడతారు ఒకవేళ మొదలుపెట్టి ఉండి మధ్యలో ఆగిపోయినవి కూడా ఈ సంవత్సరం పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ఈ సంవత్సరం మంచి స్థిరమైన ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి కానీ మీరు ప్రయత్నించాలి కానీ ప్రైవేటు సమస్ సంస్థల్లో అయినా కానీ ప్రభుత్వంలో ఉద్యోగులు కానీ చేయాలనుకున్న నిరుద్యోగులు మీరు ప్రయత్నిస్తేనే చక్కటి ఫలితాలు వస్తాయి ఇక రాజకీయ నాయకులకి ఈ మేషరాశిలో ఉన్నవారు ఈ సంవత్సరం మంచి కాలం అనే చెప్పాలి ప్రజల్లో మీ మీద ఒక మంచి అభిప్రాయం అలాగే అధిష్టాన స్థానంలో ఉన్నవారికి కూడా మీకు మంచి పేరు వస్తుంది ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ మంచి పేరుని అలాగే చిన్న పెద్ద అందరిలోను మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి ఇక ఈ సంవత్సరం కళాకారులకి టీవీ సినీ రంగ పరిశ్రమ వాళ్ళకి నూతనమైన అవకాశాలు లభిస్తాయి అలాగే గత సంవత్సరం కంటే మంచి ఆధార అభిమానం లభించి అవార్డులు అలాగే మంచి లాభం కూడా పొందుతారు గుర్తింపు కూడా లభిస్తుంది కళాకారులకు ఈ సంవత్సరం ఇక మేషరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం గురుబలం బాగా ఉండటం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి చదువుపై శ్రద్ధ చూపించి మంచి పరీక్షల్లో ఉత్తీర్ణతలు సాధిస్తారు మంచి ర్యాంకులు సాధిస్తారు అలాగే మీరు కోరుకున్న కాలేజీల్లో మెడికల్ ఇంజనీరింగ్ ఎంసెట్ సీట్లు కూడా సాధించగలుగుతారు ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలమైన కాలమే అని చెప్పాలి ఇక మేషరాశి వ్యవసాయదారులకైతే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రెండు పంటలు కూడా మంచి దిగుబడి సాధిస్తారు ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా లభిస్తాయి కౌలు రైతులకు కూడా విపరీతమైన లాభం వస్తుంది చేపల చెరువులు కానీ ఇంకా మిగతా రొయ్యల చెరువులు వారికి కూడా మంచి వాతావరణం అనుకూలమైన గా ఉంటుంది మంచి ఆదాయం లభిస్తుంది ఈ రాశి స్త్రీలకి ఈ సంవత్సరం యోగదాయకం అనే చెప్పాలి మీ మాటకు ఇంటాగా బయట ఎదురు ఉండదు ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు అందరూ మీ సలహాలు పాటిస్తారు మీ పేరుతో విలువైన వస్తువులు కానీ లేదా బంగారం కానీ కొంటారు సంతృప్తికరమైన జీవితాన్ని ఈ సంవత్సరం మీకు లభిస్తుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది గతంలో విడిపోయి ఉన్న తిరిగి ఈ సంవత్సరం కలుసుకుంటారు ఉద్యోగం చేసేవారికైతే మీరు అనుకున్న ప్రదేశానికి ప్రమోషన్తో కూడిన బదిలీలు జరుగుతాయి వివాహం కాని వారికి ఈ సంవత్సరం తప్పక వివాహం జరుగుతుంది ఉన్నతమైన భావాలు కలిగిన వారు మీకు జీవిత భాగస్వాములుగా కలిగి వస్తారు అలాగే గర్భిణీ స్త్రీలకైతే వీరికి సులువైన కాన్పు జరుగుతుంది అంటే ఫ్రీ డెలివరీ జరుగుతుంది వీళ్ళకి ఇక మొత్తం మీద ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం రాజయోగం అన్నింటి విజయం మీదే పై చేయి మీరు అనుకున్న ప్రదేశాలకు ప్రమోషన్తో కూడిన బదిలీలు జరుగుతాయి స్థిరాస్తి కూడా ఈ సంవత్సరం మీ పేరు మీద కొంటారు సంతానం కూడా మంచి స్థితికి చేరుతారు మీ బంధువులు మీ మీ అభివృద్ధిని చూసి ఇంటా బయట కుళ్ళు హీర్షతో ఉండటం వల్ల మీకు నరదిష్టి అనేది ఎక్కువగా ఉండటం జరుగుతుంది ఈ నరదిష్టిని తొలగించుకోవటం అంటే మీరు నరదిష్టి యంత్రాన్ని ఇంటి బయట తగిలించి అలాగే శివునికి అభిషేకం చేయించటం మంచిది ప్రతి సోమవారం కూడా అలాగే గణపతి దిష్టి దోష నివారణ చిత్రపటాన్ని ఒకటి ఇంటి గుమ్మానికి పైన మీరు తగిలిస్తే మీకున్న నరదిష్టి అనేది తొలగిపోతుంది ఇక నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి